अरे 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 ते इला ते वदना कासल पाल उपमन्यु उड़किस्तुन्नानु एन्नो दिनालुगा वीडु पाल तागने लेदु एन्नो दिनालुगा ताकपोते ए वाडिकि एं कडुपुरे पाये लेदु कदा चाले इंका एंतो कालं ताकपोयिनप्पटिकी वाडिकि एमी कादु विधात रक्षिंचाली नायना वदना కాసిని పాలు తాగనిస్తే మీ ఉపకారం ఎన్నటికీ మరువలేను చూడు మరదల పాల కోసం ఆ ఉండాలి ఆవు కోసం ధనం ధనం ఉండాలంటే భాగ్యం ఉండాలి కదా అదేమో నీ వద్ద లేదాయే అదే ఉండుంటే నీవి ఇక్కడికి ఎందుకు వస్తావు ఇప్పటికైనా అర్థం అవుతోంది కదా నీ జాతకంలో పాలు తాగే యోగం లేదు మన అదృష్టాన్ని చూసి ఏడుస్తున్నాను నీకు పాలు తాగించే అదృష్టాన్ని కూడా నోచుకోలేదు ఏం చేయను ఉపమన్యు నీకు పాలు కావాలి కదూ అయితే శివుణ్ణి ఆరాధించరా పరమేశ్వరుని ఆరాధించు నాయనా ఆయన నీకు క్షీర సాగరాన్ని ప్రసాదిస్తారు నీ తండ్రి కోరింది కూడా ఇదే నాయనా నీవు శివుణ్ణి ఆరాధించాలని శివుణ్ణి ఆరాధించు నాయనా నీవు వింటున్నావు గా నేనేమంటున్నాను శివుణ్ణి ఆరాధించు నీకు పాలు కావాలి కదూ అయితే పరమేశ్వరుని ఆరాధించు ఆయన నీకు క్షీర సాగరాన్ని ప్రసాదించగలరు శివుణ్ణి ఆరాధించు వింటున్నావా నేనేమంటున్నానో శివుణ్ణి ఆరాధించు శివుణ్ణి ఆరాధించు అవునమ్మా నేను శివుణ్ణి తప్పక ఆరాధిస్తాను తప్పక చేస్తాను ఇక నేను ఇంటికి తిరిగి రాను
పాలకోసమని కాదు నీ దుఃఖాన్ని దూరం చేయడానికి నేను శివారాధన చేస్తాను నేను పరమేశ్వరుని శరణొచ్చినప్పుడు మనకు కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా మీరంతా ఇంటికి వెళ్ళండి చెప్పగలిగితే మా అమ్మకి చెప్పేసేయండి నా గురించి చింతవద్దని ఆమెకు చెప్పండి నీ పుత్రుడు నీ ఆజ్ఞను పాటించి పరమేశ్వరుని శరణుకై వెళ్ళాడని వెళ్ళండి గోమాతలారా ఇంటికి వెళ్ళండి ఇదేంటి ఇది పరమేశుని పార్థివలింగం ఇంకా నేను ఇక్కడే కూర్చొని తమకి ఆరాధన చేస్తాను కానీ దానికి ముందు పూజ కోసం పూలు పత్రాలు తెస్తాను ఓం నమః శివాయ 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 ఉపమన్యు నాయనా ఉపమన్యు ఎక్కడున్నావు బాబు వచ్చేయి పుత్రా వచ్చేయి ఉపమన్యు మనపై లేని కళంకం ఆపాదిస్తున్నారు పుత్రా ఉపమన్యు ఎక్కడున్నావు నువ్వు ఓం నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ ఉపమన్యు అయ్యయ్యో ఇక నిన్ను ఎక్కడని వెతకను ఒంటరిగా అక్కడికి ఎలా తిరిగి వెళ్ళగలను ఉపమన్యు అక్కడికి వెళ్ళక చేసేదే ఉంది ఉపమన్యు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
శివాయ ఓం నమః 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 శివాయ ఇదెవరిదో బాలుని పిలుపులా ఉంది స్వామి. అవును బాలకుడిదే. అతడు తమని పిలుస్తున్నాడు. వినండి అతడి దీనాలాపం. నన్నే కాదు నిన్ను కూడా మాతో పాటుగా మాతృత్వం కోరి అతడు నిన్ను పిలుస్తున్నాడు. నన్నా? నన్నెందుకు? అతడు ఓం నమ శివాయ అని అంటూ తమని స్మరిస్తున్నాడు. శివునిలో శక్తి కూడా ఇమిడి ఉంది. జాగ్రత్తగా విను. నీకు మా పేరుతో పాటుగా నీ పేరు వినవస్తుంది. కానీ ఈ బాలుడు ఎవరసలు? నిరీక్షించు దేవి, కొంతకాలం పిమ్మట నీకు నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఏమే నీవు నీ కొడుకుని తేవడానికి వెళ్ళావుగా, మరి ఒంటరిగా వచ్చేసావేమిటి? నీ దొంగ కొడుకు తిరిగి వస్తాడా రాడా? ఆవు పొదుగు దగ్గర మూతి పెట్టి పాలు తాగుతూ ఉండి ఉంటాడు. వాడు వెళ్ళాడు అయితే వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. మరి వెళ్ళిపో ఎక్కడి నుంచి. ఏ తారా, వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది నా చెల్లెలు? ఎక్కడికైనా వెళ్ళని, మనకేం పట్టింది? అసలే ఆమె పుత్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆ బాధతో కుమిలిపోతోంది. ఇప్పుడు నువ్వు ఆమెను వెళ్ళగొడితే ఆమె పరిస్థితి ఏమవుతుంది? నీ చింతల్లా ఈ తల్లి కొడుకుల గురించే, నా నల్లావ్ గురించి కాదు, దాని చింత లేదు. తారా, ఆవునైతే డబ్బు పోసి కొనొచ్చు, కానీ కొడుకుని మనం డబ్బిచ్చి కొనగలమా? నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళదు, ఆమె ఇక్కడే ఉంటుంది. దారి తప్పిన ఈమె కొడుకు ఏనాటికైనా దొరికితే ఆనాటి నుంచి ఇక్కడ ఉండదు, తెలిసిందా? తారా! అన్నయ్య! ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఋషి వ్యాఘ్రపాదుని పుత్రుడు ఉపమన్యుడు శివారాధనలో నిమగ్నుడయ్యాడు. అతడి భావభంగిమ తపోముద్రను చూస్తూ ఉంటే ఇతడు తన పేరును శివభక్తుడుగా తప్పక నిలుపుతాడు. నారాయణ నారాయణ! ఇతడి పేరు ఎప్పుడు అమరమైపోతుంది అంటే ఇతడి ఈ పిలుపు పరమేశ్వరుని వద్దకు చేరినప్పుడే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇతడి పిలుపు పరమేశ్వరుని చేరలేదేమా అనే. ఇంకా ఇక్కడ ప్రశ్నలు అడిగి ఏం లాభం నారదా? ప్రశ్నలు అడగవలసినది అక్కడ ఆ పరమేశ్వరుడు వెలసి ఉన్న చోటనే. నారాయణ నారాయణ! ఎక్కడికి అదృశ్యులయ్యారు? నారాయణ నారాయణ నారాయణ! అయ్యో, పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? పార్వతీమాత, నా ప్రణామం స్వీకరించి తమరు భక్తవత్సవుడు పరమేశ్వరుణ్ణి ఎక్కడికి పంపించేశారో కాస్త నాకు చెప్పగలరా? నారద, నేను పంపిస్తే మాత్రం ఆయన ఏమైనా వెళతారా? ఆయన భక్తుడెవరైనా ఆయన పేరు చెప్పిస్తే పరిగెత్తి వెళతారు, ఎవరి మాట వినిపించుకోరు. నారాయణ నారాయణ! అర్థమైంది మాత, నాకు అర్థమైపోయింది. పరమశివశంకరుడు తన భక్తుడైన
బాల ఉపమన్యుడి భక్తి ప్రభావం వల్ల అతడి వద్దకు వెళ్ళిపోయి ఉంటారు అలాగే జరిగిందేమో దేవర్షి ఓం నమః శివాయ ధ్వనిచేత కైలాసంలో ప్రకంపనం మొదలైంది కైలాసమే కాదు భక్తుడి పిలుపు వల్ల ముల్లోకాలు కంపించగలవు నందీశ్వర ఇది నిశ్చయంగా బాల ఉపమన్యుడి భక్తి యొక్క ప్రభావమే నేను ఇక్కడికి వచ్చినది పరమేశ్వరుని దర్శనం కోసం ఆయనేమో తన భక్తునికి దర్శనం ఇవ్వడానికి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఏం చేస్తావు నారదా అక్కడికే వెళ్తాను ఆయన వెళ్ళిన చోటికి ఆయన శేష దర్శనం చేసుకుంటాను శేష దర్శనమా అంటే అంటే అదే మాత తమన్ని దర్శిస్తే పరమశివ శంకరులను సగం దర్శించినట్లే కదా అది అయిపోయింది పరమేశ్వరుడు వెళ్ళిన చోటికే నేను కూడా వెళ్తాను మరి అక్కడికే వెళ్లి తక్కిన సగం దర్శనం కూడా చేసుకుంటాను నారదా అలా కూడా జరుగుతుందంటావా మరి ఒక్క ఆ భక్తవత్సలుని దర్శించుకుంటే నా దర్శనము సగం జరిగినట్టేనేమో కాదు మాతా కాదు అలా ఎప్పటికీ జరగదు మాతా ఈ సత్యం కేవలం ఒక మార్గాన్నే పయనిస్తుంది ఒక మార్గాన పయనించడం అంటే ఏమిటి నారదా మాతా తమర్ని దర్శిస్తే పరమేశ్వరుని దర్శనం అయిపోతుంది కానీ ఆయనను దర్శిస్తే తమరి దర్శనం మాత్రం ఎన్నడూ కలగదు ఎందుకలా ఎందుకంటే మాతా తమరేమో శక్తి ఆయన శివుడు ప్రేరణకి మూలం తమరే స్త్రీయే మూల ప్రేరణ కదా నారదా నీవేమో బాలబ్రహ్మచారివి స్త్రీల గురించిన జ్ఞానం ఎప్పుడు ఎలా సంపాదించావు వివాహం గనుక తలపెట్టే మాట అయితే నీకు కన్యను ఎవరినైనా వెతకమంటావా శివ 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 నారాయణ నారాయణ